నమస్కారం, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం. నేను తెలంగాణ ఆంధ్రాలో తెలుగు ప్రజలకు మంచి వైద్య సేవలు అందిస్తున్నా. ముఖ్యంగా ఆల్టర్నేట్ మెడిసిన్, అంటే మన ఇంగ్లీష్ వైద్యం కాకుండా వేరే మెడిసిన్, యాక్యుపంక్చరు, యాక్యుఫ్రెషరు, తర్వాత ఆయుర్వేదం, హోమియో, తర్వాత జర్మనీ అలైన్మెంట్ అని, జర్మనీలో అలైన్మెంట్ అని ఒక మెథడు. నేను ఒకసారి ఇలా మీరు ఇది స్పైన్ చూసినట్లయితే, ఈ స్పైన్ మీద ఒకసారి స్పైన్ చూపెట్టండి. స్పైన్ పైన సర్వైకల్, థొరాసిక్, లంబర్, తర్వాత ఇప్పు జాయింట్, వీటి మీద నేను పరిశోధన చేసిన మన డాక్టర్లో డైటర్ అనే ఒక డాక్టర్ గారు ఒక డాన్ థెరపీ, డిఓఆర్ఎన్, డాన్ థెరపీ మీద ఆయన రీసెర్చ్ చేశారు. దాని మీద మేము ఆయన శిష్యుడితో కలిసి మేము పరిశోధన చేసినాం. చేసి నేను ఒక 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 500 మందిని పడిపోయి అంబులెన్స్లో వచ్చి నా దగ్గర అడ్మిట్ అయ్యి నడిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో తీయటానికి కారణం ఏంటంటే, 4 సంవత్సరాల నుండి మోకాలు నొప్పులకి మేము ఒక మంచి మెథడ్ కనుక్కున్నాం. అదేంటంటే, మా యాక్యుఫ్రెషర్ ప్రకారం ఇటు నాభి ఉంటుంది. ఈ నాభి అందరికీ మనం చేసే పనులు బట్టి, తిండిని బట్టి, మనం ఎత్తే బరువును బట్టి, ఓల్డ్ ఏజ్ని బట్టి అది దిగిపోతుంటుంది. ఆ నాభి మనము పేషెంట్ పడుకోబెట్టి 2 కాళ్ళు పెడితే ఇలా ఉండే కాళ్ళు ఇలా అవుతాయి. అది ఎమ్మటే ఇమ్మీడియట్లీ ఇలా అయిన కాళ్ళు ఒక 2 నిమిషాల్లో ఇలా చేసి చూపిస్తాం అన్నమాట. నాభి సెట్ అయినప్పుడు ఏమైతాయంటే, ఈ రైట్ లెఫ్ట్ ఇన్బ్యాలెన్స్ ఉన్న నరాలు ఏ ఉన్నాయో సెట్ అయిపోతాయి. అప్పుడు సెట్ అయినప్పుడు ఏదో కరెక్ట్ కూర్చుండే. తర్వాత ఎప్పుడైతే మోకాళ్ళు మన శరీరంలో, ఇక్కడ మీరు మోకాళ్ళు చూస్తే ఇటు అతకపోతాయి, దిగిపోతాయి కిందకి, కింద కాట్లేజ్ అనే పదార్థం పోయి రైట్లో ఏమో మీడియల్ సైడ్ దిగింది, ఇక్కడేమో సెంటర్లో దిగింది. ఇటు దిగినప్పుడు మేము ఒక మెథడ్ ద్వారా జస్ట్ చేయి పట్టుకుని దాన్ని ఇలా చూసి దాన్ని ఇలా లాగటం బట్టి, అంటే దాన్ని ఒక మెథడ్ ఉంది, ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపిస్తా. ఆ మెథడ్ ద్వారా మేము సెట్ చేయటం బట్టి ఎలాంటి నొప్పులైనా మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైనా బీద వాళ్ళు, అంటే కఠిన బీద వాళ్ళు, రోజు కూలీ చేసి బతికేటోళ్ళు, తర్వాత వాళ్ళు చాలా బీదోళం అన్న వాళ్ళకి ఉచిత వైద్యం. మీరు తెలంగాణ ఆంధ్ర నుండి వరంగల్ వచ్చి ఇక్కడెక్కడన్నా మీరు స్టే ఉండి 3 రోజులు మీరు రాగలిగితే మీకు ఉచితంగా నేను వైద్యం చేసి తగ్గించగలను. ఇప్పటికే మేము 100,000 మందికి వైద్యం చేసినాం. ఎంతో కొన్ని 1,000 మంది మా దగ్గర మంచిగా అయ్యారు. 400 మంది అయితే పెద్ద పెద్ద కేసులు, అంటే ఇంకా వాళ్ళు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుండి బెడ్ సిక్కున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడ్మిట్ అయ్యి వాళ్ళు ఒక 1 మంత్లో కొందరు, 2 మంత్స్లో కొందరు, 3 నెలలు 4 నెలలు అట నడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, మీకు మోకాలు నొప్పులు ఎవరైనా పర్వాలేదు, ఏ ఏజ్ అయినా పర్లేదు, మీకు ఒక 3-4 రోజుల్లో మీరు కలకగా నడిపించే బాధ్యత నాది. ఈరోజు మనం ముందున్న ఒక పేషెంట్ ఉన్నారు, మనం వాళ్ళని కూడా అడుగుదాం. తర్వాత వాళ్ళకి చికిత్స కూడా ఎలా చేయిస్తున్నామో అది కూడా మీకు చూపిస్తా. అమ్మ, మీ పేరేం పేరమ్మ? అస్మా. అస్మా, మీకు వయసు ఎంత ఉంటుంది? 45 ఉంటుంది. ఎక్కడ ఉంటారు మీరు? ఉన్నారా? మీకు మోకాలు నొప్పులు ఎన్ని రోజులు అయిందమ్మా వచ్చి? 4 రోజులు. కాదు, ఎన్ని రోజుల నుండి మీకు మోకాలు నొప్పులు ఉన్నాయి? ఇక్కడికి వచ్చిన 4 రోజులకి ఎట్టుంది మీకు? తగ్గిందా నిజంగా? నమస్కారం అండి, ఈరోజు ఒక పేషెంట్ ఎక్స్రే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా ఇది రైట్ సైడ్ మొత్తం అరిగిపోయింది, లెఫ్ట్ సైడ్ అయితే మధ్యలో అరిగింది. ఎప్పుడైతే మోకాలు అరుగుతాయో ఇగో ఈ పాయింట్లో మొత్తం దిగిపోతుంది. మేము 10 సంవత్సరాల నుండి ఆర్థోనీరో మీద, మోకాలు నొప్పులు, నడు నొప్పుల మీద రీసెర్చ్ చేస్తున్నాం. మేము ఒక టెక్నిక్ కనిపెట్టినాం, ఎలాంటి నొప్పులైనా మీకు 3 రోజుల్లో తగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి మీరు అది చూడొచ్చు, మేము ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నాం అది, దాన్ని ఏ విధంగా. ఎక్కడమ్మా? అక్కడ నొప్పి. రైట్, చూడండి, అటు నొప్పి ఉన్నప్పుడు దాన్ని ఒక టెక్నిక్ ద్వారా మనం నొప్పిని శాశ్వతంగా నివారించవచ్చు. అక్కడే ఫస్ట్, 1 మినిట్, ఫస్ట్ మేము ఏం చేస్తామంటే, నాభి మీరు చూడండి, మేము యాక్యుఫ్రెషర్ ప్రకారం మన బొడ్డుని ఆ 7 2 చూసుకుంటాం. మీరు చూడండి, ఇగో 7, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. ఫస్ట్ నాభి సెట్ చేస్తే మనకు అసలు సగం మోకాలు నొప్పులు ఏంటంటే, నాభి కరెక్ట్ ఉండకుండా ఒక కాలు పెద్దగా కిందగుండి అలా ఒక దాని మీద వెయిట్ పడి కూడా అరుగుతాయి. నాభి సెట్ చేసి ఒక టెక్నిక్ చేస్తే ఎలాంటి మోకాలు నొప్పులైనా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 3 రోజుల్లో మీకు 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాల నొప్పులైనా 3 రోజుల్లోనే తగ్గుతాయి. ఒకసారి నాభి చూడండి, ఇది చిన్న ఎక్కుబరిపోత, ఇగో ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. ఇప్పుడు దాన్ని సెట్ చేస్తే మళ్ళా సేమ్ అవుతుంది, తర్వాత దీన్ని సెట్ చేస్తాం. ఎస్, ఇప్పుడు చూడండి, 2 సమానం అయిపోయినాయి.
ఓకేనా ఎప్పుడైతే ఈ కాలు రెండు నాభి మనకి ఆక్యుప్రెషర్ ప్రకారం నాభి డిఫరెంట్ ఉంటుందో ఈ కాలు ఇలా అయితే తర్వాత ఇప్పుడు మోకాలు సెట్ చేస్తాం చూడండి ఓకే ఓకే ఇప్పుడు నీకు నొప్పి తగ్గించి పంపిద్దాం నీకేం కాదు ఇప్పుడు నీకు నొప్పి తగ్గుతుంది అమ్మ నడుస్తూ అల్కగా నొప్పి వచ్చిందా ఏం కాదు ఫ్రీ అయింది ఒకసారి నడువు అమ్మ నిమ్మలంగా నడు నువ్వు దిగి దిగి నడువు అల్కగా ఉంటాడు నడు పట్టుకో ఏం కాదు రైట్ వెరీ గుడ్ రా దా వెరీ గుడ్ ఎట్టుంది నొప్పి చప్పలు కొట్టండి ఒకసారి ఫస్ట్ ఉన్నప్పటికి ఇప్పుడు తగ్గిందా ఫస్ట్ ఉన్నప్పటికి ఇప్పటికి అప్పుడు ఏమనిపించేది ఇప్పుడైతే నొప్పి లేదు ఇప్పుడు నొప్పి లేదు నమస్కారం.